हेलो रोहन एंड वेलकम टू स्टॉक्स। तमिल वाली दिवाली, हिंदी वाली ईद, तेलुगु वाली पोंगल। इला एवरी इंडस्ट्री और फेस्टिवल मीद फोकस अई उंटुंदी। अंटे आ फेस्टिवल लोने मनकि एक्कुव कलेक्शन वस्तायि, अप्पुडे मन सिनिमा रिलीज अंटू उंटारु। अंड आ फेस्टिवल रिलीज कोसम एन्नो सिनिमालु क्लाश अवुतायि कूडा। अलाने ई पोंगल कि सरगर वारी पाट, भीमला नायक, राधेश्याम वंटि सिनिमालु पोंगल रिलीज अनि कन्फर्म चेसुकुन्नायि। अदे टाइमलो आरआरआर नि दसरा नुंडि पोस्ट्पोन चेशारु అండ్ ఒక మంచి డేట్ని అయితే వెతుకుతున్నారు. అలా వాళ్ళ కన్ను పొంగల్ రిలీజ్ మీద పడింది. సర్కారు వారిపాడ టీంతో ఆర్ఆర్ఆర్ టీం మాట్లాడి వాళ్ళని పోస్ట్పోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. అలానే సర్కారు వారిపాడ టీం మూవీ రిలీజ్ని పోస్ట్పోన్ చేసుకుంది. ఈ విధంగా భీమ్లా నాయక్ కూడా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. కానీ రాధేశ్యామ్ టీం ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అవ్వడం వల్ల క్లాష్ అయినా పర్లేదని రాధేశ్యామ్ వాళ్ళ యొక్క రిలీజ్ డేట్ ని మార్చట్లేదు. అలా ఈ పొంగల్కి రాధేశ్యామ్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ క్లాష్ జరగబోతుంది, బట్ 1 వీక్ డిఫరెన్స్. అయితే ఆర్ఆర్ఆర్ టీం నుండి ఒక న్యూ పోస్టర్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ పోస్టర్ చూడగానే బ్రేక్ డౌన్ చేద్దాం అనుకున్నా అండ్ కొన్ని డీటెయిల్స్ వెతకడానికి ట్రై చేశా. గొప్ప డీటెయిల్స్ లేవు, కానీ ఎంతో కొంత నేను కొన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను. అవి అయితే ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారు పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక హౌస్ అయితే కనబడుతుంది. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ హౌస్, బట్ ఇట్స్ ఏ పోలీస్ స్టేషన్. సో ఇది మన రామరాజు ఉండే పోలీస్ స్టేషన్ అని నాకు గెస్సింగ్, బికాస్ ఇక్కడ సంథింగ్ రాసి ఉంది. సో చూస్తుంటే పోలీస్ స్టేషన్ స్టైల్లా ఉంది. అండ్ మనకి ఇక్కడ చాలామంది ప్రజలు కనబడుతున్నారు. అంటే చాలామంది జనాలు ఏదో ఒక సమస్య వల్ల ఇబ్బంది పడి రామరాజు దగ్గరికి వచ్చింటారు. అండ్ రామ్ చరణ్ ఇంట్రోలో కూడా ఆ ప్రజల్ని మనం చూడొచ్చు. అండ్ ఇదే పోలీస్ స్టేషన్ వెనకాల కొంత దూరంలో ఒక అడవి ఉంది. సో అది మన కొమరం భీం ప్లేస్ అయి ఉంటుంది ఆర్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ మనం ఒక ప్యాలెస్ అయితే చూడొచ్చు. అండ్ అది కొమరం భీం ఇంట్రోలో చూపించిన ప్యాలెసే అని నాకు బెస్సింగ్. ఈ పోస్టర్లో ఉన్న అందరి లుక్స్ ని మనం ఆల్రెడీ చూసాం. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లుక్స్ మేకింగ్ వీడియోలో చూపించినవే ఇక్కడ యాడ్ చేశారు అంతే. మనకు ఆలియా భట్ ఫస్ట్ లుక్ చూపించినప్పుడు కూడా ఆలియా భట్ ఇలాగే ఉంటుంది. అండ్ అజయ్ దేవగన్ గారి స్టిల్ కొంచెం పొజిషన్ మారినా కూడా లుక్ అండ్ స్టైల్ తన గ్లిమ్స్ లో చూపించిందే. అయితే ఈ స్టైల్ ఆఫ్ పోస్టర్ డిజైన్స్ ని మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ లో చూడొచ్చు. అది తెలిసిన విషయమే, బట్ అన్నోటీస్ మ్యాటరీస్ ఆర్ఆర్ఆర్ టీమ్ కేజీఎఫ్ టూ ని ఫాలో అవుతున్నారా అని ఒక స్మాల్ డౌట్ నాకు వచ్చింది. బికాస్ కేజీఎఫ్ టూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబడిన పోస్టర్ చూస్తే అన్ని టీజర్లో రివీల్ చేసిన లుక్సే పెట్టారు. కొత్తవి పెడితే స్టోరీ పాయింట్ లీకింగ్ ఆర్ ఒక చిన్న స్పాయిలర్ కూడా అవ్వచ్చు అని ఇలా చేశారు. అలాగే మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ పోస్టర్స్ అన్ని కొత్తగా ఉండేవి, కానీ ఈ పోస్టర్లో ఓల్డ్ స్టిల్స్ పెట్టారు. బికాస్ చిన్న స్పాయిలర్ కూడా స్టోరీ గురించి ఉండొద్దు అని. సో దీన్ని నేనేమి కాపీ అనను, దే ఆర్ ఫాలోయింగ్ ఆర్ ఇన్స్పైరింగ్ లేదా కోఇన్సిడెన్స్ అనుకో. ఇప్పుడు డీటెయిల్స్ కాకుండా పోస్టర్ని డిస్క్రైబ్ చేద్దాం. ఇక్కడ మనకు అందరూ పోలీసులే కనబడుతున్నారు. ఇటువైపు ప్రజలు, పోలీస్ స్టేషన్ వైపు ప్రజలు, అయితే కోట వైపు పోలీసులు. ఎన్టీఆర్ లుక్ ని గమనిస్తే గాయపడ్డ మరకలు చూడొచ్చు. సో ఇది ఇంట్రోలో చూపించిన సీన్ అండ్ సేమ్ స్టైల్లో అయితే లేదు, కాబట్టి ఈ గాయం ఎలా అయింది అనేది చెప్పలేము. అండ్ ఇంతకు ముందు ఆర్ఆర్ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి చూశాను. ఆ పోస్టర్ అండ్ ఈ పోస్టర్ చాలా వరకు సేమే. అంటే ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ బాగా అట్రాక్టివ్లీ ఉండడం అండ్ టీమ్కి ఈ పోస్టర్ బాగా నచ్చినందువల్ల కాస్త చేంజెస్ చేసి ఎడిట్ చేశారనిపించింది. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఈస్ ఈ పోస్టర్లో ఒలివ్ గారు మిస్ అవుతున్నారు. సో తను ఎక్కడ అనే డౌట్ నాకు వచ్చింది మొదట్లో. సో దీనికి బట్టి సినిమాలో తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు అని అయితే అర్థమవుతుంది. అందుకే తన్ని పోస్టర్లో కూడా పెట్టలేదు. అండ్ ఈ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఎడిట్ అండ్ ఎ గుడ్ పోస్టర్. సినిమా 7 జనవరిన రిలీజ్ అవుతుంది. సర్కారు వారిపాట అండ్ భీమ్లా నాయక్ పోస్ట్పోన్ అయ్యాయి అని ఫీల్ అవ్వాలా, లైక్ ఆర్ఆర్ఆర్ వస్తుంది అని హ్యాపీగా ఎంజాయ్ చేయాలా, ఏది అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం అందరం. ఈసారి అయినా వాళ్ళు కరెక్ట్గా చెప్పిన డేట్కి మూవీని రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ వీడియోలో అయితే పెద్ద డీటెయిల్స్ ఏం చెప్పలేదు. ఎన్టీఆర్ అండ్ చరణ్ బర్త్డే పోస్టర్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియోస్ లింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియోస్. రిటర్న్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ ఎంసీ టాక్స్.